చంద్రబాబు నాయుడు రికార్డు కాదు ఎన్సీబీ రికార్డు కాదు ఇది ఎన్సీఆర్బీ రికార్డ్ ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2015 లో 3216 మంది 18 ఏళ్లు పైబడినటువంటి ఆడవాళ్ళు మహిళలు మిస్ అయినట్టుగా కేసులు నమోదైనట్టుగా ఎన్సీఆర్బీ రికార్డ్ లో ఉంది పోలీస్ రికార్డ్ లో కూడా అదే ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ రికార్డ్ లో కూడా అదే ఉంది 2016 లో 3089 మంది ఆడవాళ్ళు మిస్సింగ్ గా క్రైమ్ నమోదయ్యం 2017 లో 3744 మంది 2018 లో 4232 మంది 2019 జనవరి 1వ తారీఖు నుంచి మే ఆఖరి సెంట్రల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఈ లెక్కలు ఇన్ని కూడా ఉన్నాయి మరి ఉంటే ఏం చేశారు 2015 లో అమ్మాయిలు దొరకన ఆ సంవత్సరంలో దొరకనటువంటి వాళ్ళు అన్‌ట్రేస్డ్ ఉమెన్ 263 మంది మిగతా వాళ్ళు ట్రేస్ అయ్యారు అయితే తల్లిదండ్రులు గప్ప చెప్తామా లేదా వాళ్ళు 18 ఏళ్లు దాటిన వాళ్ళు కాబట్టి లేదు మేము ఇతను పెళ్లి చేసుకున్నాం మేము వీడితోనే ఉంటాం మా భర్తే మా తల్లిదండ్రులకు వెళ్ళాలంటే అన్ని కేసులు సాక్ష్యాలతో సహా రాసుకుని రికార్డు మెయింటైన్ చేసి ఫోటోలు పెట్టుకుంటారు పెళ్లి ఫోటోలు వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటారు తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు కేసు క్లోజ్ చేస్తారు అలా కేసు క్లోజ్ చేయగా ఏది మనం అనుకున్నటువంటి ఈ 3216 కేసుల్లో కేసులు క్లోజ్ చేయగా ట్రేస్ కాబట్టి ట్రేస్ కాని వాళ్ళు 263 మంది 2016 లో ట్రేస్ కానటువంటి వారు 484 పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వంలో 2017 లో 491 మంది ట్రేస్ అవ్వలేదు 2018 లో 463 మంది ట్రేస్ అవ్వలేదు 2019 మీరున్నంత కాలం మీ ప్రభుత్వం మీరు చంద్రబాబు కలిసిన దాంట్లో 313 మంది ట్రేస్ అవ్వలేదు అలాగే మా ప్రభుత్వంలో కూడా 381 2020 లో 381 మంది 2021 లో 469 మంది ట్రేస్ కాని వాళ్ళు అయితే 2022 లో 392 ఇది ట్రేస్ కానటువంటి వారి సంఖ్య మరి మా ప్రభుత్వం మొత్తం మీద ఎన్ని కేసులు నమోదైనాయి మీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదైనాయి ఈ 30,000 మంది ఎక్కడో ఎవరి ఇల్లు